ఎందుకంటే క్లారిఫికేషన్ అవ్వాలి. నేను కూడా డబ్బింగ్ సినిమాలు ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా చాలా సినిమాలు చేశాను. నేను ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి అంతా నేను విన్నా కదా, నేను అడిగింది విన్నాను కొంచెం. సక్సెస్ఫుల్ సినిమా చేశాను. సో డబ్బింగ్ సినిమాలు సామెత మిస్ అయ్యో. నేను ఏమన్నాను, వినేవాడు సురేష్ అవ్వాలి, చెప్పేవాడు హరీష్ అవ్వాలి. సరే, చెప్పేవాడు సురేష్ అవ్వకూడదు, అవ్వడు, వదిలేసే. సరే కాదు వాసు, నేను చెప్పింది ఏంటంటే సినిమా మా అందరికి నచ్చింది. ఇంత అద్భుతమైన సినిమాల్ని మన తెలుగు దర్శకులు అలాగే తెలుగు నిర్మాతలు ఇలాంటి సాహసం చేస్తారా అంటే, అంత రెయిన్ ఎఫెక్ట్ తో రియల్ వర్షం తోటి అన్ని రోజులు అన్ని సంవత్సరాలు చాలా అద్భుతంగా తీశారు. అందరికి నచ్చింది ఇక్కడ, అందరికి నేను అడిగిన క్వశ్చన్ అది, ఇంత అందరికి నచ్చింది. సో మన దర్శకులు మన నిర్మాత చేయగలరా అని అడిగాను నేను. అప్డేట్ చేస్తూ అడిగాను నేను అంతే. డెఫినెట్ గా అది నేను అడిగాను. అలాంటి కథ, అలాంటి స్క్రీన్ ప్లే దొరికినప్పుడు నాట్ ఓన్లీ తెలుగు డైరెక్టర్, ఎనీ డైరెక్టర్ విల్ మేక్ ఏ వెరీ గుడ్ ఫిలిం. ఎందుకంటే డైరెక్టర్ అనే వాడికి ఎప్పుడు కూడా గుడ్ ఫిలిం తీయాలనే ఉంటుంది. కానీ అక్కడ మలయాళంలో నాకు తెలిసి అంతమంది ముగ్గురు స్టార్స్, అలా ఈ కథకి ఎవరు ముందుకు రారు, మన తెలుగు హీరోలు అయితే రారు నాకు తెలిసి. ఇగో నేను ఏదో సినిమా పబ్లిసిటీ చేసుకోవాలి, నువ్వు నన్ను మొత్తం తీసుకెళ్లి మైక్ ఇది చెప్పండి, డైరెక్టర్ అంటే ఎలా ఒప్పించగలిగారు, ఆ యంగ్ హీరోలు ఎలా ఒప్పించగలిగారు. మనం ఎప్పుడండి ఏ విషయమైనా సరే శాస్త్రి గారితో ఒక మంచి పాత్రికేయులు అందరికీ సురేష్ గారు చెప్పిన దాని గురించి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది నాకు. మహానుభావుడు చనిపోయిన సీతారామ శాస్త్రి గారు ఎక్కడ ఉన్నారో, ఒక లైన్ రాసినప్పుడు మిరపకాయకి బాగాలేదు అన్నా నేను. అనగానే శాస్త్రి గారు ఆల్మోస్ట్ అన్నా, కానీ చను పెదనాన్నని పిలుస్తాను, చెవి మెలేశారు ఆయన ఆల్మోస్ట్. బాగాలేదు అనేది జనరల్ స్టేట్మెంట్, నాకు నచ్చలేదు అని చెప్పు అన్నాడు ఆయన. నాకు ఆ రోజు నిజం కనువిప్పు కలిగింది. మనము నీ డౌట్ అది, తెలుగు హీరోలు ఒప్పుకోరు, అందరు హీరోల తరఫున నువ్వు వకాలతో పుచ్చుకొని ఎలా స్టేట్మెంట్ ఇచ్చేస్తావు ప్రెస్ మీట్లు, తెలుగు వాళ్ళు ముందుగా ఎలా అంటావు, వస్తారేమో, నీకేం తెలుసు కదా. నేను ఏమన్నది ఏంటంటే, ఒక విషయం నీకు నచ్చకపోతే నాకు నచ్చలేదు అంతవరకే అనాలి. నేను సార్ శాస్త్రీయతో జోకేసా, బాగాలేదు అనకూడదు నాన్న, నాకు నచ్చలేదను, ఇంకోటి నచ్చుండొచ్చు, అది బాగుంటుండొచ్చు, కాబట్టి అలా ఎప్పుడు అనకూడదు అంటే అవును గురుగారు అని, ఆ తర్వాత బాగాలేదు కాబట్టి నాకు నచ్చలేదు అన్న, అది జోక్, అది పక్కన పెట్టండి. కాకపోతే విషయం ఏంటంటే జనరల్ స్టేట్మెంట్ ఇవ్వద్దు మనం, తెలుగు హీరోలు ముందుకు రావట్లేదు, తెలుగు దర్శకులు ముందు రావట్లేదు అనలా. నా ఫుల్ గా నాకు రికార్డ్ లో ఉంది, వీడియో రికార్డ్ లో ఉంది. నేను చెప్తాను, వీడియో రికార్డ్ లో ఉంది. అదే నేను అడిగింది ఒకసారి, సార్ ముగ్గురు హీరోలు వాళ్ళు ఒప్పించి పని అయిపోయిందిగా, చిన్న కాంట్రవర్సీ జరిగేసింది. సరే ఇది ఓకే.